హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్లాజో ప్యాంటు పాకెట్తో ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. దీనికైతే మనకి డ్రెస్ మెటీరియల్లో ఉండే క్లాత్ అయితే సరిపోతుంది, లేదు విడిగా క్లాత్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం 2 మీటర్స్ కంటే ఎక్కువ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఈ క్లాత్ అనేది 2 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ అయితే ఉండకూడదు అనమాట, ఎందుకంటే హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. ఇక్కడైతే క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి, అంచులు రెండు ఒక వైపు ఉండేలా చూసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి మనం ఫోల్డింగ్ వేరే విధంగా కూడా వేసుకోవచ్చు అండి. క్లాత్ వెడల్పు పెట్టుకున్నప్పుడు క్లాత్ 2 మీటర్స్ తీసుకుందాం అనుకుని 1 మీటర్ ఫోల్డింగ్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది అంచులు రెండు ఒక వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్ నా వైపు ఉండేలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. పైన బెల్ట్ కోసం 2.5 ఇంచెస్, పైన బెల్ట్ కోసం మనం బెల్ట్కు ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి లెంత్, దీని యొక్క లెంత్ వచ్చేసి 39 ఇంచులు అనమాట. 39 ఇంచులు మార్కింగ్ చేసేసుకుని కింద మళ్ళీ కాలు దగ్గర ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కిస్త ఫస్ట్ నడుము దగ్గర లూజ్ కోసం మనకు సీట్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇక్కడ సీట్ లూజ్ వచ్చేసి 47 ఇంచులు అండి. ఈ 47 ఇంచులని 4 భాగాలు చేసుకుని ఈ 4 భాగానికి ఒక 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని పైన నడుము దగ్గర లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అదే లూజ్ని మనం కిస్తా డౌన్కి కూడా సీట్లో 4 భాగానికి ఒక 2.5 ఇంచులు కలుపుకుని కిస్తా డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన పైన నడుము దగ్గర ఎంత లూజ్ పెట్టుకున్నామో కిస్తా డౌన్ దగ్గర కూడా అంతే లూజ్ పెట్టుకుని ఎక్స్ట్రా ఒక 2.5-3 ఇంచుల వరకు లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నార్మల్గా 2 ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజు వాళ్ళకి, 2 లేదా 2.5 సరిపోతుంది. హెవీ సైజు వాళ్ళకి అయితే 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కిస్తా డౌన్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కిస్తా లూజ్ ఎంత అయితే వచ్చిందో దానికి సెంటర్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. సెంటర్ మార్కింగ్ చేసుకుని అక్కడ లూజ్ ఎంత అయితే వచ్చిందో కింద కాలు దగ్గర కూడా అదే వెడల్పు అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి సెంటర్ ఎంత అయితే వచ్చిందో కింద కాలు దగ్గర కూడా ఫోల్డింగ్ దగ్గర నుంచి సెంటర్ అనేది మార్కింగ్ చేసుకుని కింద కాలు లూజ్ 8 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఇంకా లూజ్ ఎక్కువ కావాలంటే లూజ్ కూడా పెట్టుకోవచ్చు. 8 ఇంచులు సెంటర్ నుంచి సమానంగా ఉండేలాగా ఒకవైపు 4 ఇంచులు ఒకవైపు 4 ఇంచులు ఉండేలాగా 8 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కిస్తా డౌన్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి కింద కాలు లూజ్ వరకు కర్వ్ షేప్లో కర్వ్ స్కేల్ తీసుకుని ఫ్యాన్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇదేవిధంగా కిస్తా వైపు నుంచి కూడా కాలు డౌన్ వరకు మార్కింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే వీడియో కోసమని నేను క్లాత్ నటు ఇటు జరుపుతాను. మీరు కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది జరపకుండా మీరే అటు ఇటు తిరిగి కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఫోల్డింగ్ దగ్గరే కట్స్ అయితే పెట్టుకోవాలి, అలాగే పైన ఫోల్డింగ్ దగ్గర కూడా కట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఓపెన్ అయితే చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అనేది మిగిలిన క్లాత్లు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు క్లాత్ కూడా డబుల్ ఫోల్డ్ మీద చూసుకుని ఈ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కన్నా కూడా బ్యాక్ పార్ట్ అనేది 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలండి, ఎందుకంటే మనకి బ్యాక్ అనేది సీటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ అనేది 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ప్యాంట్ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ప్యాంట్కి బ్యాక్ పార్ట్కి క్లాత్ అయితే తగ్గింది కదా, మనం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక సైడ్ మిగిలిన క్లాత్లో నుంచి మనము బ్యాక్ పార్ట్కి జాయింట్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోవాలండి. ఒకవేళ ఇక్కడ లైన్స్ క్లాత్ కాబట్టి లైన్స్ ఉన్నాయి కాబట్టి మనం సమానంగా వేసేసుకోవచ్చు. ఈ లైన్స్ కూడా మనకి ఫ్రంట్కి ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ 2 కలర్స్ లైన్ ఉన్నాయి కదా, అదేవిధంగా బ్యాక్ పార్ట్ సైడ్ కూడా వచ్చే విధంగా వేసుకోవాలండి. ఫ్లవర్స్ ఉన్నట్టు అయితే కనుక ఫ్లవర్స్ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి క్లాత్ అయితే తగ్గింది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో నుంచి క్లాత్ అయితే తీసుకుని 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ కూడా బ్యాక్ పార్ట్ కింద ఉన్న క్లాత్కి కింద వైపు ఉండేలా పెట్టేసుకోవాలి. మనకి ఖర్చుపోయి సరిపోతుంది అనమాట. తర్వాత దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కిస్తా దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి బ్యాక్ పార్ట్గా అయితే కిస్తా దగ్గర
ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ వచ్చేసి ఎక్స్ట్రా ఏమీ ఉండని అవసరం లేదు, మనకి కిస్తా వైపు మాత్రమే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1.5 ఇంచు ఎక్స్ట్రా అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా సైడ్స్ నుంచి కిస్తా వరకు క్రాస్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కన్నా కిస్తా వైపు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలని, ఒక 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి, హెవీ సైజ్ వాళ్ళకి 3 ఇంచుల వరకు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 3 ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ పైన కిస్తా వైపు కూడా 1 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా అనేది పెట్టుకుని ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. అలాగే కింద కాలు లూజ్ దగ్గర 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మధ్యలో కూడా 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుని, ఇలాగే మనం కిస్తా డౌన్ బ్యాక్ పార్ట్ కిస్తా అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కింద కాలు లూజ్ వరకు కూడా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. మనకి సైడ్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓన్లీ కిస్తా వైపు మాత్రం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. కిస్తా వైపు అలాగే కింద కాలు లూజ్ వైపు ఎక్స్ట్రా అనేది ఫ్రంట్ పార్ట్ కన్నా కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్స్ అండ్ ఫోల్డింగ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ వస్తున్న క్లాత్స్ ని మనం బ్యాక్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా అయితే మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్కి. ఇవి జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కిస్తా వైపు జాయిన్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కిస్తా వైపు అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ రెండు కూడా ఒకటే సైడ్ ఉండేలాగా పెట్టేసుకుని రాంగ్ సైడ్ నుంచి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చింది కదా, అవి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కిస్తా వైపు అయితే జాయిన్ చేసేస్తున్నానండి. ఇలా కిస్తా వైపు జాయిన్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలన్నమాట. క్లాత్ రైట్ సైడ్ రెండు కూడా లోపల వైపు ఉండేలా పెట్టేసుకుని కిస్తా వైపు అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఓవర్లాక్ ఇంకా ఓవర్లాక్ వేసుకోవచ్చు. ఓవర్లాక్ లేనప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయింట్స్ వచ్చాయి కదా. ఈ జాయింట్ వచ్చిన క్లాత్ ని మనం రైట్ రాంగ్ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా రైట్ సైడ్ రెండో ఒకటి సైడ్ ఉండేలా పెట్టుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్కి క్లాత్ అనేది కిస్తా వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కిస్తా వైపు ఉండేలా పెట్టుకుని కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ రెండు సమానంగా పెట్టేసుకుని తర్వాత క్లాత్ని ఇలాగా ఫ్యాంట్ వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసుకున్న క్లాత్ని ఇలా పైకి సెపరేట్ చేసేసుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పార్ట్కి కూడా నడుము దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాంట్ పార్ట్ని ఇలాగ మనం ఎక్స్ట్రా జాయిన్ చేసుకున్న క్లాత్ వైపుకి ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. లేదంటే మీరు నార్మల్గా రెండు జాయిన్ చేసేస్తే వాడలేక ఉంటే వాడలేక వేసుకోవచ్చు. వాడలేక లేనప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. తర్వాత ఈ ఖర్చు అనేది పై వైపు ఉండేలా పెట్టేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కిస్తా సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇది దీనికైతే పాకెట్ వేసుకోవాలండి. మనం పాకెట్ వేసుకోవాలన్నట్లు పాకెట్ వేసుకున్న తర్వాత కూడా కిస్తా అనేది జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగా సెంటర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత కూడా మనం పాకెట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీడియో కానీ ఏమైనా అర్థం కానట్టుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి. ఇప్పుడు మనం రెండు పార్ట్స్కి కూడా కిస్తాస్ అనేవి జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సైడ్ పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి అనమాట. దానికన్నా ముందుగా మనం ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలని, కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ జాయింట్ పైన జాయింట్ అనేది వేసుకున్నాం కదా, ఒకసారి మనం జాయిన్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు. అందుకని ఒకసారి అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుని కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసాను కాబట్టి ఫ్రంట్ పార్ట్కి షేప్ అనేది
తీయలేదన్నమాట. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ వైపు కూడా పిస్తా వైపు షేప్ అయితే తీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ కన్నా 1½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ సైడ్స్ వచ్చేసరికి మనకు ఫ్రంట్ పార్ట్కి సమానంగా బ్యాక్ పార్ట్ అనేది ఉండాలి. కిస్తా వైపు మాత్రం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కిస్తా వైపు కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/3 ఇంచ్ వరకు ఇలాగ క్రాస్గా కట్ చేసేసుకోవాలండి. కిస్తా వైపు నుంచి సైడ్స్కి ఇలా క్రాస్గా డౌన్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడంలో మనకి ఫ్రంట్ వైపు నొక్కునట్టుగా లేకుండా ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ పాకెట్ వేయాలి కాబట్టి ముందు అయితే మనం పాకెట్ వేసుకోవాలి. పాకెట్ వేయనట్టయితే మనం సైడ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాకెట్ వేయడం కోసం మనం పైన ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 1½ ఇంచెస్ కిందకైతే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి పాకెట్ ఓపెన్ వచ్చేసి 5½-6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచులు పెట్టుకోవాలి, సన్నగా ఉన్న వాళ్ళకైతే 5½ అయితే సరిపోతుంది. ఈ 5½ ఇంచులు పాకెట్ ఓపెనింగ్కి ఇలాగ 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకెట్ కోసం వెడల్పు వచ్చేసి 14 ఇంచులు తీసుకోవాలండి. ఒకవేళ మీకు 14 ఇంచు క్లాత్ వెడల్పు లేకపోతే సెంటర్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. లెంత్ 12½ నుంచి 13 ఇంచుల వరకు తీసుకోవచ్చు పాకెట్ లెంత్ అనేది. ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని అయితే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు క్లాత్ ఫోల్డింగ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్ వైపు నుంచి పైన మనం 1½ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకుని, తర్వాత పాకెట్ ఓపెనింగ్ కోసం 5½-6 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్స్ వచ్చేసి ఇలాగ క్రాస్ షేప్ తీసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ షేప్ తీసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం దీన్ని అయితే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని, అలాగే పాకెట్ రైట్ సైడ్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ పైకి ఉండేలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాకెట్ ఓపెనింగ్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, రెండింటికి కూడా పాకెట్ ఓపెనింగ్ సమానంగా ఉండేలా పెట్టేసుకోవాలి. పైన 1½ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి పాకెట్కి. తర్వాత ఈ పాకెట్ ఓపెనింగ్ దగ్గర అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం కార్నర్స్ దగ్గర చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. బాక్స్ షేప్లో స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర ఇలాగ కట్ చేసుకుని పాకెట్ నేను లోపలికి అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకుని ఎడ్జ్కి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా కొంచెం షేప్ అయితే వచ్చింది కదా మనకి బాక్స్ షేప్లో. దీన్ని అయితే ఇలా మళ్ళీ ఈ బాక్స్ షేప్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకెట్ని కింద వైపు అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసరికి పాకెట్కి రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకుని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రాంగ్ సైడ్ తిప్పేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. లేదంటే మీరు డైరెక్ట్గా క్లాత్ని ఇలా రాంగ్ సైడ్ తిప్పేసుకుని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పాకెట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకెట్ని ఫ్రంట్ పక్క అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకుంటే పాకెట్ అనేది కదలకుండా ఉంటుంది. చూసారు కదా పాకెట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీనికి మనం బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ పాకెట్ అనేది మనం రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ వేసుకోవచ్చు అండి, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్కి వేసుకోవచ్చు. ఇక్కడ ఈ కస్టమర్ లెఫ్ట్ సైడ్కి పాకెట్ అయితే పెట్టమన్నారు అనమాట. మనం 2 సైడ్స్ కావాలంటే 2 సైడ్స్ కూడా పాకెట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్స్ అనేవి జాయిన్ చేయాలి. ఇలా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు పాకెట్ ఓపెన్ మీద స్టిచ్ అనేది పడకూడదండి. పాకెట్ని సెపరేట్ చేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే జాయిన్ చేసుకోవాలి. మనకి ఈ ఫ్లాత్ ఫ్రంట్కి ఖర్చు అనేది 1/2 ఇంచే ఉంటుందండి. ఇలా జాయింట్ అయితే చేసేసుకుంటూ కింద వరకు అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఫ్లాత్ అనేది ఎక్కడ ఎక్కువగా పట్టుకోకుండా సమానంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా పట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీరు డబుల్ స్టిచ్ వేసేసుకుని ఓవర్లాప్ చేసేసుకోవచ్చు. లేదంటే మనకి ఫినిషింగ్ అనేది రెడీమేడ్ లుక్లో రావాలి అంటే కనుక మనం ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టేసుకుని పైనుంచి బ్యాక్ పార్ట్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎడ్జ్కి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు పాకెట్ దగ్గర పైన పాకెట్ ఓపెనింగ్ ఉంది కదా, పాకెట్ ఓపెనింగ్కి పైన వైపు అలాగే కింద వైపు కూడా ఇలాగ రఫ్ అయితే చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడంలో పాకెట్ అనేది ఓపెన్ అయ్యి
స్టిచ్చెస్ అనేవి ఓపెన్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా స్టిచ్ వేసేసుకుని బ్యాక్ పార్ట్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు పాకెట్ ఫ్రంట్ పార్ట్ వైపు ఉండాలండి, ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపు ఉండేలాగా చూసుకుని ఇలాగ ఎడ్జ్కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వన్ సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండవ సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి. ఇలా సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కూడా మనం బ్యాక్ పార్ట్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకుని ఇలా సైడ్ జాయిన్ చేసుకుని టాప్ స్టిచ్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు బ్యాక్ పార్ట్ వైపు ఉండేలాగా పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ వైపు ఉండేలా పెట్టుకుని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ కింద డౌన్ అనేది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ కిస్తా వైపు జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే కిస్తా వైపు జాయిన్ చేసుకున్న తర్వాత డౌన్ అనేది ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ కిస్తా వైపు అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం 1 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒక కాలు చివరి నుంచి రెండవ కాలు చివరి వరకు కంటిన్యూగా స్టిచ్ వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు 1/2 ఇంచ్ ఖర్చు కాబట్టి ఎక్కువ తక్కువ రాదు. డైరెక్ట్గా ఒక కాలు చివరి నుంచి రెండవ కాలు చివరి వరకు స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఎక్కువ తక్కువ వస్తుంది అనుకుంటే కనుక మనం ఒక కాలు చివరి నుంచి సెంటర్కి జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండవ కాలు చివరి నుంచి స్టార్ట్ చేసుకుని సెంటర్కి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలని. అలాగే సెంటర్ దగ్గర స్టిచ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఇక్కడ కూడా క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్తో స్టిచ్ చేసేస్తున్నాను నేను. ఈ క్లాత్ అనేది పీసులు వచ్చేస్తుంది అన్నమాట, అందుకని ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను. తర్వాత ఈ కింద కాలు కింద ఈ కాలు కింద క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసాము కాబట్టి 1/2 ఇంచ్కి ఒక ఫోల్డింగ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీరు పిల్లల ఫోల్డింగ్ కోసం విడిచిపెట్టినట్టయితే ఫోల్డింగ్ అనేది 1 ఇంచు వెడల్పు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లాత్ని ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీకు ఇలాగ సైడ్ జాయిన్స్ వేసిన తర్వాత క్లాత్ డౌన్ ఫోల్డింగ్ కష్టంగా అనిపిస్తే ఫస్ట్ కింద వైపు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా రెండు కాళ్ళకి కూడా కింద వైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం పైన నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. ఈ నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక పాదం వెడల్పుతో స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పాదం వెడల్పుతో స్టిచ్ చేసేస్తే మనం రెండో ఫోల్డింగ్ వేసేటప్పుడు క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా పాదం వెడల్పుతో చుట్టూ కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. మనం ఆల్రెడీ కొంచెం 1/2 ఇంచు లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి మిగిలిన మార్కింగ్ దగ్గరికి ఎంత వెడల్పు వచ్చిందో చూసుకుని చుట్టూ కూడా అదే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం 2 ఇంచెస్ వరకు ఓపెన్ అనేది ఉంచుకోవాలి ఎలాస్టిక్ వేసుకోవడం కోసం. చుట్టూ కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. మీరు టేప్తో మెజర్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఫోల్డింగ్ అనేది సమానంగా వస్తుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ నడుం బెల్ట్ అనేది. చుట్టూ కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ నడుం బెల్ట్ దగ్గర బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసాం కదా, ఆ జాయింట్ కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందండి, మనకేమి బయటకు కూడా కనబడదు అనమాట. ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకుని ఒక 2 ఇంచెస్ వరకు ఓపెన్ అనేది ఉంచుకోవాలి మనం ఎలాస్టిక్ వేసుకోవడం కోసం. ఎలాస్టిక్ వేసుకున్న తర్వాత ఆ ఓపెన్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాకెట్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళేలాగా పాకెట్ అనేది వస్తుందండి. ఆ పాకెట్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకుని 2 ఇంచెస్ ఓపెన్ ఉంచుకుని మనం థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ అయితే వేసుకోవాలి. ఇలా ఈ ఎలాస్టిక్ వేసుకోవడం వల్ల మనం నడుం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 40 ఇంచులు. ఈ 40 ఇంచులకి ఒక 4 ఇంచులు ఎలాస్టిక్ తగ్గించుకుని 36 ఇంచులు ఎలాస్టిక్ అయితే వేసుకోవాలండి. ఈ 36 ఇంచులు ఎలాస్టిక్
కట్ చేసుకుని ఈ ఎలాస్టిక్ అయితే మనం ఈ బెల్ట్ లోపలికి ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ రెండు చివరిలో కూడా ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకుని గట్టిగా స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ ఊడిపోకుండా స్ట్రాంగ్ గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఒక 4-5 స్టిచ్చెస్ అనేది గట్టిగా వేసుకోవాలి. అప్పుడే ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఎలాస్టిక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఓపెన్ ఉంది కదా, 2 ఇంచులు ఓపెన్ అనేది ఉంది కదా, ఆ ఓపెన్ కూడా నడుం బెల్ట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ ఇలా క్లాత్ అంతా కూడా నీట్ గా సర్దేసుకోవాలి. సర్దేసుకుని ఈ 2 ఇంచెస్ ఓపెన్ దగ్గర కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ మీద స్టిచ్ అనేది పడకుండా ఫోల్డింగ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ అనేది ఈ నడుం బెల్ట్ మొత్తం కూడా సమానంగా వచ్చేలాగా నీట్ గా ఇలాగ సర్దేసుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఇలా ఎలాస్టిక్ ని స్ట్రెచ్ చేసుకుంటూ నీట్ గా అయితే క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుందండి, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ని ఇలాగా సాగదీసి పైనుంచి స్టిచ్ అనేది వేయాలన్నమాట. లేదంటే ముడతలు ముడతలుగా వచ్చి అసలు లుక్ అనేది బాగోదు, అలాగే ఎలాస్టిక్ అనేది స్ట్రెచ్ అవ్వదు. ఒకవేళ స్ట్రెచ్ అయినా కానీ ఆ స్టిచ్ అనేది ఊడిపోతుంది అనమాట. అందుకని ఎలాస్టిక్ని ఇలా సాగదీసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఇలా చుట్టూ కూడా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ప్లాజో ప్యాంటు సైడ్ పాకెట్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.